హలో పీపుల్. సో ఈరోజు మనం టీటీడీ వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఎట్లా బుక్ చేయాలనేవి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏదైనా బ్రౌజర్ని ఆన్ చేసుకుని సెర్చ్ బార్లో టీటీడీ సేవా ఆన్లైన్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత టీటీడీ వెబ్సైట్ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అని మెన్షన్ చేసింది కదా, సో దీన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ టు దాట్ సైన్అప్. సైన్అప్ అనే దాంట్లో మీ ఇండివిజువల్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ నేమ్, నెక్స్ట్ ఏదైతే క్యాప్చా మనకి మెన్షన్ ఉందో నెక్స్ట్ కంటిన్యూ. మనకి ఓటీపీ అనేది వస్తుంది ఫోన్కి. వచ్చిన ఓటీపీలో కన్ఫర్మేషన్ కోడ్ అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ. సో ఇప్పటి వరకు మనం హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ కంప్లీట్ చేసాం కదా, సో మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టు దాట్ మనకి ఒక వెరిఫికేషన్ లింక్ అనేది, మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చున్నామో ఆ పర్టిక్యులర్ ఈమెయిల్ ఐడికి ఒక యాక్టివేషన్ లింక్ అనేది వాళ్ళు సెండ్ చేస్తున్నారు. సో దాన్ని క్లిక్ చేసి అక్కడ కూడా యాక్టివేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ టీటీడీ ఆన్లైన్ వల్ల వెరిఫికేషన్ ఏదైతే వచ్చిందో, టు యాక్టివేట్ యువర్ అకౌంట్ ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, సో మనం ఇక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్, సో మనం ఒకసారి లాగిన్ అవుతాం. మనం ఏవైతే ఆల్రెడీ ఇచ్చున్నామో, నేను ఇందాక సేవ్ చేశాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా వచ్చింది. వాళ్ళు ఏదైతే వెరిఫికేషన్ కోడ్ ఇచ్చారో దాన్ని కూడా టైప్ చేసి లాగిన్ చేస్తాం. ఇప్పుడు మనం స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. సో ఈ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకుంటే నాట్ ఓన్లీ దిస్ అండి, అంటే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఒక్కటే కాదు, సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనేది కూడా ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మీరు ఈ ఎలక్ట్రానిక్ డిప్లో ఎన్రోల్ చేసుకోవచ్చు, అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ట్రస్ట్స్ ఏవైతే ఉన్నాయో, శ్రీవారి హుండీకి, నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్కి, ఇలా నంబర్ ఆఫ్ ట్రస్ట్ ఉంటాయి, వీటిని అన్నింటికి కూడా మీరు డొనేషన్స్ ఇవ్వచ్చు. తర్వాత సేవాస్ చాలా ఉంటాయండి, నాట్ ఓన్లీ తిరుమల, లోకల్గా తిరుపతిలో ఉన్న చాలా టెంపుల్స్కి సంబంధించిన సేవా పోర్టల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. సో కన్సర్న్డ్ ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో ఆ పర్టిక్యులర్ సేవాని క్లిక్ చేసుకుని మీకు అక్కడ అవైలబిలిటీ ఉంది అనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకుందాం. సో ఇది కోవిడ్ డిక్లరేషన్ అండి, ఇప్పుడు ఇది మ్యాండేటరీ అయిపోయింది, సో బీ కేర్ఫుల్. సో మనకి అవైలబుల్ స్లాట్స్ అనేవి గ్రీన్లో చూపిస్తాయండి, ఒక్కొక్కసారి రెడ్ కూడా హైలైట్ అయి ఉంటుంది. సో రెడ్ అనేది ఆ పర్టిక్యులర్ డేట్కి కోటా అనేది ఫుల్ అయిపోయింది, సో స్లాట్స్ అనేవి అవైలబుల్గా లేవు అని అర్థం. సో 04 అనేది యాక్చువల్గా కోట ఫుల్ కాలేదండి, కానీ స్లాట్ అనేది అవైలబుల్గా లేదు, ఎందుకంటే మనకి ఈ రోజుకి సంబంధించిన బుకింగ్ టైం అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. సో బట్ కోట అయితే ఫుల్ కాలేదు, కానీ మీకు ఇప్పుడు బుక్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. సో మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ డేట్ని ఫిక్స్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నేను 13 తీసుకున్నాను, సో ఆ పర్టిక్యులర్ డేట్కి స్లాట్స్ ఏవేవి అవైలబుల్ ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో మీరు చూసుకుని
ఏ పర్టిక్యులర్ టైం స్లాట్ అయితే కన్వీనియంట్ ఉంటుంది అనేది ఆలోచించుకొని బుక్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మార్నింగ్ 9 o'clock స్లాట్ తీసుకుందాం అనుకున్నాను అనుకోండి, అక్కడ ఆ పర్టిక్యులర్ టైం స్లాట్లో 5:11 టికెట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి నాకు. సో పర్టిక్యులర్ టైం స్లాట్కి ఆపోజిట్లో ఎన్ని నంబర్ ఆఫ్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందండి. సో అది మార్నింగ్ ఈ స్లాట్ టైమింగ్స్ వచ్చి మీరు చూస్తే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అవుతాయండి. అట్ ద సేమ్ టైం అదే రోజు రాత్రి 11 గంటల వరకు స్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి స్లాట్ అవైలబుల్గా ఉండాలి అనేది ఉండదండి, పర్టిక్యులర్ స్లాట్స్ అనేవి కూడా ఫిల్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఏ స్లాట్స్లో అయితే అవైలబిలిటీ ఉంటుందో అవి మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో నేను 9 o'clock స్లాట్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాను. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా టిక్ మార్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ దట్ ఎంతమంది పర్సన్స్కి టికెట్ బుక్ చేసుకోవాలి అనేది లిమిటెడ్ అండి. సో మ్యాక్సిమం 6 people కి మాత్రమే టికెట్ అనేది బుక్ చేయగలం. సో మీరు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి నంబర్ ఆఫ్ లడ్డూస్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను, ఎన్ని లడ్డూస్ కావాలి అనేది కూడా మనం ముందుగానే మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో 50 rupees కాస్ట్ అనమాట, ఒక లడ్డూకి 50 rupees కాస్ట్. హుండీ ఆఫరింగ్స్ అనేవి కూడా మీరు ముందుగానే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆప్షనల్. కింద మీరు చూస్తే లాస్ట్లో 2 ఇంపార్టెంట్ సెలెక్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి బుకింగ్ ఫర్ సెల్ఫ్, రెండోది బుకింగ్ ఫర్ అదర్స్. బుకింగ్ ఫర్ సెల్ఫ్ అంటే మీరు ఎంతమంది పర్సన్స్ని అయితే ఇంక్లూడ్ చేసున్నారో అందులో మీరు కూడా ఉంటే అప్పుడు మాత్రమే బుకింగ్ ఫర్ సెల్ఫ్ అనేది క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు లేదు, మీరు వెళ్ళడం లేదు, ఎవరైనా ఇద్దరికి అదర్ దాన్ యూ, మీరు ఎవరైనా ఇద్దరికి టికెట్ బుక్ చేయాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు బుకింగ్ ఫర్ అదర్స్ క్లిక్ చేయాలి. సో నేను బుకింగ్ ఫర్ సెల్ఫ్ క్లిక్ చేస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. ఆల్రెడీ సెల్ఫ్ అని నేను ఇచ్చున్నాను కాబట్టి ఫస్ట్ పిలిగ్రామ్ నేమ్లో అకౌంట్ హోల్డర్ ఎవరైతే పేరు మీద మనం అకౌంట్ క్రియేట్ చేస్తున్నామో ఆ పర్టిక్యులర్ పర్సన్కి పిలిగ్రామ్ నేమ్ 1 అనేది అలాట్ అయిపోయి ఉంటుందండి. ఒకవేళ మీరు బుకింగ్ ఫర్ అదర్స్ క్లిక్ చేసి ఉండుంటే సెకండ్ది ఎలా అయితే ఎంటీ ఉందో అలానే ఫస్ట్ది కూడా ఎంటీ చూపించుండేది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏజ్ డీటెయిల్స్ అనేవి ఇద్దాము. నెక్స్ట్ జెండర్, ఓటర్ కార్డ్ ఇవ్వాలి, లేదు అంటే ఆధార్ కార్డ్ ఇవ్వాలి. సో మీకు ఏది కన్వీనియంట్ అయితే ఆ పర్టిక్యులర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీని మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ పర్టిక్యులర్ కార్డ్ నంబర్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దట్ సెకండ్ పర్సన్ నేమ్ మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాము ఆ పర్టిక్యులర్ నేమ్ అనేది ఇవ్వచ్చు. ఈమెయిల్ అడ్రస్ అనేది మనం ఇచ్చేసాము. ఓకే, సో మనం ఏమైతే డీటెయిల్స్ ఇచ్చున్నామో అవి ఇక్కడ చూపిస్తుంది. టోటల్ కాస్ట్ కూడా మీకు చూపిస్తుందండి. ఇద్దరికి బుక్ చేస్తున్నాను కాబట్టి 600 rupees నాకు చూపిస్తుంది. పేమెంట్ ఆప్షన్స్కి వచ్చి మీకు ఆన్లైన్ పేమెంట్ అండి, 2 గేట్వేస్ ఉంటాయి, ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీకు యావరేజ్ సక్సెస్ రేట్ అనేది ఇక్కడ కింద చూపిస్తూ ఉంటుందండి. సో దీనికి వెరీ హై ఉంది కాబట్టి దీని వైపు వెళ్దాము. సో దీన్ని క్లిక్ చేసి పే నౌకి వెళ్తాము. పే నౌ దాకా వెళ్ళిన తర్వాత మీకు కరస్పాండింగ్ ఏదైతే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ మీరు ఏది ప్రిఫర్ చేస్తే దాని పర్టిక్యులర్ కార్డ్ డీటెయిల్స్ని క్లిక్ చేసుకుని పే నౌ క్లిక్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ దాకా వెళ్ళి కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా టికెట్ అనేది బుక్ అవుతుంది.
ట్రై చేసి చూడండి. సో దట్స్ ఇట్ గైస్, వెరీ ఈజీ అని నేను అనుకుంటున్నాను. స్టెప్స్ అన్ని వన్ ఆఫ్టర్ ది అదర్ నేను స్లోగానే చెప్పాను. సో యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ ఫాలో అయితే మీరు కూడా ఈజీగా టికెట్స్ అనేవి బుక్ చేసుకోగలరు. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.